సలేశ్వరం. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా చెప్పుకునే ఈ సలేశ్వరం దేవాలయం చేరుకోవాలంటే సాహసమే చేయాలి. ఎత్తైన గోడలు, భారీ లోయలు, ప్రాణాలను తెగించి చేసే యాత్ర తరువాత కానీ ఆ సలేశ్వర లింగమయ్య దర్శనం లభించదు. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నాడు 3 రోజులు మాత్రమే ఓపెన్ ఉండే ఈ దేవాలయం ఈ సంవత్సరం April 22, 23, 24 తేదీలలో సలేశ్వరం జాతర కొనసాగుతోంది. మన్ననూరు అంటే అటవీదారి, బల్మూరు మండలం దివాగు నుండి, లింగాల నుంచి, అడవి మార్గం నుంచి కాలినడకను కూడా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి, లుండి మల్లన్న, ఉమామహేశ్వరం, ఈ 4 లింగాలు అందరికీ తెలుసు. 5వ లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవి ప్రాంతంలో సలేశ్వర మహాక్షేత్రం కొలువై ఉంది. ఉగాది పర్వదినం గడిచాక వచ్చే ఏడాది చైత్ర పౌర్ణమికి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, మొత్తంగా 5 రోజులతో పాటు ఇక్కడ జరిగే మహోత్సవానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. దట్టమైన అడవిలో ఉన్నందున అటవీ శాఖ అధికారులు స్థానికంగా ఉండే చెంచు ప్రజల సహకారంతో మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ జనసంచారం లేని ప్రాంతం అయినందున ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు. పూర్వం ఈ దట్టమైన అడవిలో పులులు సంచరించేవి. అందుకే దీనిని దేశంలోనే అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రంగా పేర్కొంటారు. కేంద్ర ప్రభుత్వం 1973లో టైగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి వెంట 150 కిలోమీటర్ల దూరంలో ఫరహాబాద్ గేటు నుంచి 32 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. అటవీ శాఖ అధికారుల సహాయంతోనే ఇక్కడికి చేరుకోవాలి. ప్రకృతి ప్రేమికుడైన నిజాం రాజు తన వేసవి విడిది కోసం ఇక్కడ భవనాలు నిర్మించుకుని ఏటా వచ్చేవాడని, అందుకే ఈ ప్రాంతానికి ఫరహాబాద్ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. దేవాలయం వరకు వాహనాలు వెళ్ళవు, కానీ దాదాపు 8 కిలోమీటర్లు నడక తప్పదు. ప్రకృతి రమణీయతతో ఎత్తైన కొండల నుంచి పాలనురుగుల జాలువారి జలపాతం, కొండల అడుగు భాగంలో లింగమయ్య గుడి, ఆ గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. ఇరుకైన దారులు, రాళ్ళు, రప్పలు భయాన్ని కలిగించేలా ఉన్నా కూడా ఇష్టంతో కష్టాలను లెక్క చేయకుండా సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటారు. ప్రమాదకర దారులు ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడానికి కారణం దేవుని మహిమ అంటారు. మన్ననూరు నుంచి అటవీ దారి, బల్మూరు మండలం దివాగు నుంచి, లింగాల నుంచి, అటవీ మార్గం నుంచి కాలినడకను కూడా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి, లుండి మల్లన్న, ఉమామహేశ్వరం, ఈ 4 లింగాలు అందరికీ తెలుసు. 5వ లింగం నల్లమల అడవుల్లో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. సలేశ్వర మహాక్షేత్రం గురించి కొన్ని చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. 13వ శతాబ్దంలో పాల్కురి సోమనాథుడు మల్లికార్జున పండితారాజ్య చరిత్రలో సలేశ్వర క్షేత్రం విషయాలు వివరించారు. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన సలేశ్వరంలో April 14 నుంచి April 17 వరకు లింగమయ్య తన ఇష్టభక్తుల నుంచి పూజలు స్వీకరించబోతున్నాడు. తెలంగాణ ఏర్పడక ముందు భద్రాచలం విషయానికి వస్తే చెప్పుకోదగ్గ పెద్ద ఆలయాలు లేవు, కానీ రాష్ట్రం సిద్ధించాక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ప్రభుత్వం యాదగిరి గుట్టను మహాక్షేత్రంగా తీర్చిదిద్ది ఈ మధ్యనే ప్రారంభించింది. దక్షిణ తెలంగాణలో ఎన్నో 100 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికి భక్తులతో పూజలు అందుకుంటున్నాయి. అందులో సలేశ్వరం, లొద్ది, ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం, పిల్లల మర్రి, మన్యంకొండ, అలంపూర్, జోగులాంబ ఆలయాలను అభివృద్ధిపరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చడానికి ప్రభుత్వం పూనుకుంటే మంచిది. సకల సౌకర్యాలను, వసతులను ఉంటే కొందరికి ఉపాధి కలుగుతుంది, పర్యాటక అభివృద్ధి జరుగుతుంది.